హలో గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాంది స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఏమనుకోవద్దండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న కార్తీక పౌర్ణమి త్రినాద పూజ వీడియో ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ ముందు వర్జీనియాలో మేము చేసుకున్న కార్తీక పౌర్ణమి పూజా వీడియో అనమాట నేను ఈ ఇయర్ చేయాల్సింది ఇంకా రాలేదు కదా నేను మీకు అది కూడా చూపిస్తాను కానీ ఎన్నో వీడియోలు డిలీట్ చేస్తాను నేను లేట్గా పోస్ట్ చేయకుండా ఉంచేసినవి కానీ ఈ వీడియో మాత్రం నేను ఎందుకో డిలీట్ చేయలేకపోయాను మీ అందరికీ చూపిద్దామని ఎందుకంటే అన్ని ప్రసాదాలు చేస్తూ చేస్తూ అంత అన్నీ పూజ చేస్తున్నప్పుడు షూట్ చేసా కదా ఎందుకో డిలీట్ లేదు సో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను చివరిదాకా చూడండి గైస్ ఖచ్చితంగా నచ్చుతుంది ఏమంటారు అనుకోవద్దు లేట్ గా అప్లోడ్ చేస్తున్నానని ఇక్కడ నుంచి ఏదైతే చూపిస్తున్నానో వీడియో అంతా కూడా మేము లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమికి తీసిన వీడియోకి హలో ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి అని చెప్పి పొద్దున్నే లేచి పూజ కోసం సిద్ధమవుతున్నాం అనమాట యాక్చువల్గా ఏమైందంటే మా అత్తగారు ఫోన్ చేసి ఆరు గంటలకి ఈవినింగ్ మేము కార్తీక పౌర్ణమి పూజ చేస్తున్నాము మీరు ఆ టైంకి పొద్దున్న ఏ టైం అయితే ఆ టైంకి స్నానాలు చేసి రెడీగా ఉండండి కథ వినటానికి అని చెప్పారనమాట నేను అసలు ఎప్పుడూ టైం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు తప్పు చేయను అనమాట ఇండియాకి ఇక్కడికి అయినప్పటికీ ఏమైందంటే ఎందుకు ఫస్ట్ టైం నేను తప్పుగా క్యాలిక్యులేట్ చేశాను అత్త మారని చెప్తే మేము ఏడున్నరకంతా రెడీగా ఉండాలి పొద్దున్న కానీ నేను అత్తమ్మ ఆరు అని చెప్పారని నేను రివర్స్లో లెక్క పెట్టి ఫోర్ థర్టీకే అర్లీ మార్నింగ్ రెడీగా ఉందామని చెప్పి త్రీ థర్టీకే లేచి మొత్తం పూజ అంతా చేసి కార్తీక పురాణం కూడా చదువుకొని నేను మా వారు లేచి అయితే అక్కడ కథ వింటాను కానీ చాలా టైం వెయిట్ చేశాము ఫోర్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు అలా వెయిట్ చేశాము అనమాట అప్పుడు అక్కడ పూజ స్టార్ట్ అయినప్పుడు మాకు కాల్ చేశారు అక్కడ చాలా బాగా చేస్తారండి ఇంట్లో ఉండే ప్రతి వస్తువుని కూడా క్లీన్ చేసుకుంటారు అందరికీ తెలిసిందే కదండి ఇంటికంతా పెయింట్స్ వేసి ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకుంటారు బట్టలన్నీ కూడా ఉతికిస్తారు చాలా నిష్ట నియమాలతో ఈ పూజనైతే చేసుకుంటాం అన్నమాట ఇంట్లోకి ఇలా ఒక పూజారి గారు వచ్చి కథను చదువుతారు పూజ అంతా చేయించేసి అలా పొద్దున్నైతే ఇంట్లో కూడా పూజ చేసుకొని అక్కడిది కూడా పూజ అంతా వినేసాం అనమాట మధ్యాహ్నం టైం అంటే ఈవినింగ్ ఇక్కడ కూడా పూజ చేసుకోవాలి కదండి సో మధ్యాహ్నము గారెలకి బూరెలకి కావాల్సిన రుబ్బునైతే రుబ్బుకుంటున్నా అనమాట కార్తీక పౌర్ణమి రోజు జుడుములు అంటారు కదండి కందుల కందులు కూడా కొంతమంది అంటారు కందులతో ఇంకా పెసలతో బూరెలు చేసుకుంటామన్నమాట గారెలు అవి కూడా చేసుకుంటాము దేవుని దగ్గర అయితే ముఖ్యంగా పెద్దగా చేసి మూడు బూరెలు అక్కడ పెడతాము మేము అక్కడైతే మా అత్తమ్మ అయితే అదే కొంచెం ప్రసాదంగా తింటారు నెక్స్ట్ డే వరకు ఇంకేం తినరు పొద్దునంతా చాలా కట్టిగా ఉపవాసం ఉంటారనమాట నేను కానీ పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నుండి కూడా నేను ఆ ప్రసాదంతో పాటు ఇంట్లో ఏవైతే అందరికీ పెట్టడానికి కూడా మేము కొన్ని పదార్థాలు చేస్తామన్నమాట కొన్ని భోజనాలు పెట్టడానికి అవి వాటిని కూడా నేను తినే తి తినేసాను ఫస్ట్ ఇయర్ సో అదే నేను కంటిన్యూ చేస్తున్నాను అంటే నైట్ నేను పొద్దునంత ఉపవాసం ఉండి నైట్కి ఆ భోజనం చేసేస్తాను అనమాట అలాగే ఇక్కడ కూడా ఆ చేద్దాం అనుకున్నాను అండి ఇక్కడైతే నేను కొంచెం ముగ్గు అవన్నీ వేసుకున్నాను ఈవినింగ్ గుడికి వెళ్దాం అనుకున్నాం కదా సో నెయ్యిలో కొన్ని ఒత్తులు పెట్టి నానపెట్టి ఉంచా అనమాట దీపాలు పెట్టడానికి పనికి వస్తుందని అలా ఈవినింగ్ అయితే ఇవన్నీ చేసుకొని మళ్ళీ తలస్నానం చేసి పెసలు అవి వేపేసి వాటిని ఉడగబెట్టి బూరెలు చేయడానికి రెడీ అవుతున్నాను ఇలా ఒక పక్క పెసల్ని వేపుకుంటున్నాను ఒక పక్క పులిహోర కోసం అయితే అన్నం ఉడుగుతుంది ఇక్కడైతే గారెలు రుబ్బ ఆల్రెడీ చేశా కదండి అది వేయటానికి ఆయిల్ వేసుకున్నాను ముందైతే చప్పటి గారెలు ఒక పక్క వేసుకొని ఇంకో పక్క ఆ వేగిన పెసల్ని అయితే ఉడికించుకుంటున్నాను అలా ఫస్ట్ టైం నేను ఈ గారెలతో పాటు తీపి గారెలను కూడా ట్రై చేశాను అనమాట ఈ గారెలు ఈజీగానే వచ్చేస్తాయి కదండి తీపి గారెలు చేసేటప్పుడు సేమ్ ఇదే రుబ్బులో మనము బెల్లం ఎప్పుడైతే కలుపుతామో కొంచెం పలుచగా అయిపోతుంది కదా రుబ్బు అప్పుడు కొంచెం కష్టమే అనమాట కానీ చాలా థిక్గా ట్రై చేశాను ఆ గారెలకి రుబ్బు ఈ బెల్లం కలపడానికి మాత్రం సో అందుకని అవి బాగానే వచ్చాయి అలా ఈ పులిహోర కానీ అయితే వార్చుకున్నాను పొడి పొడిగా వస్తుంది కదండి బాగా కొంచెం పలుకులా ఉంటాయి సో అలా అలా ఉండేటప్పుడే వార్చుకున్నాను మిగిలిన రుబ్బుతో ఇలా చిన్న చిన్న పుణగుల్లా వేస్తా అన్నమాట అలా పెసరపప్పు పెసరలతో బూరెలు ఇంకా గారెలు తీపి గారెలు చప్పటి గారెలు అనమాట పులిహార మా అత్తమ్మ ప్రసాదం పెట్టేటప్పుడు నల్ల పెసలు అని వాటితో ప్రసాదం పెడతారండి కానీ నాకు ఇక్కడ దొరకవు దొరకవు కదా సో అందుకని నేను మామూలుగా పచ్చ పెసలతోనే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మెయిన్ పూజ అంతా మా అత్తమ్మ వాళ్ళు అక్కడ మంచిగా చేస్తారు కనుక ఇక్కడ నేను నాకున్న వాటితో ప్రసాదం చేసి నాకు ఇక్కడ దొరికిన వాటితో పూజనైతే చేద్దాం అనుకుంటున్నాను అలా పెసరలు అయితే ఉడికిపోయినాక బెల్లం బెల్లం కొంచెం వేసి మిక్సీ కొట్టుకొని ఇలా ఉండల్లా చేసి అడలో ముంచేసి ఇంకా పూర్ణాలు వేసుకుంటాము అలా బూరెలు గారెలు ఒక పక్క వేసుకుంటున్నా అనమాట అసలు చెప్పాలంటే మా అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి లేదు కదండి మా అత్తవారే మాకు చిన్నప్పటి నుండి పిలిచేవారనమాట అంటే మాకు వీళ్ళు ముందు నుంచే మా మేము రిలేటివ్స్ కదా అండి మాకు ప్రతి పౌర్ణమికి కూడా పిలిచేవారు సో నేను చిన్నప్పటి నుండి చాలాసార్లు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్ళేదాన్ని కార్తీక పౌర్ణమికి ఆ తర్వాత ఇప్పుడు నేనే కార్తీక పౌర్ణమి పూజని అదే ఇంట్లో చేస్తాను అనుకోలేదు అలా 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 కుదిరిందనమాట సో నాకు అందుకు ఈ కార్తీక పౌర్ణమి మాకు లేకపోయినప్పటికీ చిన్నప్పటి నుండి మాకు ఈ కూరలు ఇవన్నీ బాగానే తెలుసు అనమాట తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక ఇవన్నీ తెలుసుకొని నేను కూడా తయారు చేస్తున్నాను ఈరోజు ఆదివారం పడటం వలన మేము ప్రతి కార్తీకంలోని అత్తమ్మ మూడు స్వామి వ్రతాలు చేస్తారు మళ్ళీ ఏ రోజు అవుతుందో అవుదా అని చెప్పి అదే రోజు నా దగ్గరుండే స్వామి పటానికి పూజ చేసుకున్నాను పూజ చేసి రోజు త్రినాథ కథను కూడా చదువుకున్నాను మీకు ఎవరికైనా ఆ పూజ ఎలా చేయాలి ఏంటి తెలియ తెలియదు అని అంటే నేను డిస్క్రిప్షన్లో ఒకప్పుడు నేను పెట్టిన త్రినాథ పూజ కథ ఇంకా త్రినాథ పూజ ఎలా చేయాలి అని టూ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్ ఒకసారి కావాలంటే అది కూడా చెక్ చేయొచ్చు ఇంకా ఈవినింగ్ అయితే ఇదంతా పూజ అంతా ఈ త్రినాథా వ్రత కథ అన్ని చదువుకున్నప్పటికీ కొంచెం అయితే లేట్ అయిపోయింది గుడి టైమింగ్స్ చూస్తే నైన్ వరకే ఉంటుంది అని ఉందనమాట అందుకని చాలా తొందర తొందరగా ఉంది గుడికి గుడికి బయలుదేరాము వెళ్ళేటప్పటికి మంచిగా ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారండి కార్తీక పౌర్ణమి దీపాలు నేను మా ఊర్లో ఉండేటప్పుడు కానీ ఇక్కడ వైజాగ్లో ఉండేటప్పుడు కానీ ఖచ్చితంగా మ్యాక్సిమం గుడిలకు వెళ్తూనే ఉండేదాన్ని నాకు వీలు వీలున్నంత వరకు నేను ఇక్కడ ఇది అదే అదైతే చాలా మిస్ అవుతున్నాను ఇక్కడికి రాగానే మళ్ళీ నాకు ఆ స్మెల్ కానీ ఆ దీపాలు అవి చూసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా ఇక్కడ చక్కగా కుదిరింది అనమాట నేను తెచ్చుకున్నాను దీపదానంకి వాటికి చేద్దామని అవుతుందా అవుదా అనుకున్నాను చాలా బాగా అయింది ఇక్కడ శివలింగం పెట్టారు కదండి దాని మీద ఒక బిల్వ పత్రం పెట్టి మన చేత కూడా అభిషేకం అవి చేయించారు అది కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట అందరి దేవుళ్ళు ఒకే దగ్గర ఉన్నాయి మంచిగా దర్శనం కూడా కుదిరింది అయ్యప్ప స్వామి మాలలు కూడా వేసుకుంటారు కదండి వాటి కోసం కూడా అయ్యప్ప సన్నిధి లాగా బయట కూడా పెట్టున్నారు కొంచెం బంతిపూలతో అలంకరించి చూశారు కదండి అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట మేము ఇండియాని మిస్ అవ్వని డే అంటూ ఉండదన్నమాట ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మా ఇంట్లో కార్తీక పౌర్ణమి మాకు అన్ని ఫెస్టివల్స్లో కూడా చాలా పెద్ద పండగ అంటే కార్తీక పౌర్ణమి ఇంకా సంక్రాంతి చాలా మిస్ అవుతామనమాట మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు కూడా ఈ పూజని చేసుకోవాలి కదా నేను కూడా అక్కడుంటే నేను హెల్ప్ చేస్తానని నాకు అనిపిస్తుంది నేను అక్కడుంటే బాగుండని మా అత్తమ్మ వాళ్ళకి కూడా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు అనుకుంటున్నాను కార్తీక మాసం టైంకి అక్కడికి రావాలని అసలు అవ్వట్లేదు నెక్స్ట్ నుండేనా ఒకసారి చూడాలి అసలు ఏమైనా కుదురుతుందేమో అలా ఈ మా ఇంట్లోని ఎలా చేస్తారో కార్తీక మాసంలో మా ఊర్లో కూడా చాలా చాలా బాగా పూజలు చేస్తారండి అంటే ఎక్కడైనా చేస్తారు కార్తీక మాసంలో మేము చిన్నప్పటి నుంచి మా ఊరిలో ఉన్నాం కనుక ఆ వైబ్ మాకు ఎలా ఉంటుందో తెలుసు కదా అందరూ గుడిలకు వెళ్ళటము శివుడు విష్ణు విష్ణుకోవిలికి వెళ్ళి దీపాలు పెట్టడం కానీ అవన్నీ చిన్నప్పటి నుంచి మాకు అలవాటు కదా మా ఊర్లో నాకు పెళ్ళయ్య కూడా సేమ్ ఊర్లో ఉండటం వలన నాకు అదొక ఇంకా కనెక్షన్ అనమాట మా ఊరితో నాకు చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాను సడన్గా ఇంకా అనుకోకుండా ఇలా మేము చదువు పరంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇవన్నీ చాలా గుర్తొస్తుంటాయండి అసలు కార్తీక మాసం అంటే మాకు అదొక ఎమోషన్ టైప్ అనమాట గుడులు కానీ ఆ పూజ కానీ మేము కార్తీక వనభోజనానికి వెళ్ళటం కానీ అవన్నీ అసలు నేను మర్చిపోలేను అలా అవన్నీ నేను ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటాను సో అందుకే మీతో కూడా చెప్పాలనిపించింది ఇదిగో చెప్పే కదండి ఇక్కడ చిన్న సన్నిధిలా కూడా పెట్టారు అయ్యప్ప స్వామికి అలా మంచిగా దర్శనం అయితే మాది అయిపోయింది ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంటికి వెళ్ళటానికి చంద్రుడు కనిపించి కనిపించినట్టు అలా మబ్బుల్లో దాక్కుని బయటకు వస్తున్నారనమాట అలా పౌర్ణమి చంద్రుని దర్శనం చేసుకున్నాము బయటకు వచ్చి లోపలికి వెళ్తున్నారు చందమామ గుడి టైమింగ్స్ కూడా అయిపోయాయండి పూజార్లు వాలంటీర్లు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోయారు ఇంకా మేమే ఇక్కడ క్యాబ్ కోసమని వెయిట్ చేస్తున్నాము క్యాబ్ కూడా వచ్చింది ఇంకా ఇంటికి వెళ్ళాక ప్రసాదం అవన్నీ అందరికీ కొంచెం పంచి మేము కూడా తినాలి కదా అండి ఇంటికి వెళ్ళాక మా రూమ్మేట్స్కి ఇంకా కింద ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉన్నారు ఆమెకి కూడా ఇద్దామని వేరేగా స్పెషల్గా పెట్టా అనమాట అవన్నీ కింద తనకిచ్చేసి ఇంకా తినేసి అలా మా అయితే అయిపోయింది గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్